నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం అల్లిపూరి గ్రామంలో లక్ష్మి అనే మహిళ అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. కాగా నిన్న రాత్రి భర్త మద్యం తాగి నిద్రలో ఉండగా అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో కుమారుడు హరీష్ ను రోకలి బండతో తలపై బాధి నీటి సంపులో పడేసి హతమార్చింది. అనంతరం ఏమీ తెలియనట్టు చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తన కొడుకు సంపులో పడ్డాడని నమ్మించింది. చివరికి గ్రామస్తుల విషయాన్ని పసిగట్టడంతో తప్పు ఒప్పుకుంది. దీంతో లక్ష్మి, ఆమె ప్రియుడు కురమయ్య ఇద్దరిని బిజినేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హరీష్ మృతదేహాన్ని నాగర్ కర్నూలు జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాబు మరణానికి పాల్పడ్డ తల్లిని, దానికి కారణమైన ప్రియుడు కురమయ్యను శిక్షించాలంటూ కూడా బంధువులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అయితే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అక్రమ సంబంధం కామ కోరికలతో ఓ మహిళ తన కొడుకుని అతి కిరాతకంగా రోకలి బండతో చంపిన పరిస్థితి నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. అయితే అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ అదే గ్రామానికి చెందిన అల్లిపూర్ గ్రామానికి చెందిన ఇతర ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆయనతో పాటు, అంటే నిన్న రాత్రి ఏదైతుందో భర్తకు మద్యం తాగించి గత 4 సంవత్సరాల నుంచి ఈమె అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది. భర్తకు ప్రతిరోజు కూడా మద్యం తాగిస్తూ ఆయన పడుకున్న తర్వాత, తను వచ్చిన తర్వాత ఇదే మాదిరిగా రోజు కొనసాగిస్తున్న వేళ తన ఎవరైతే ముగ్గురు కొడుకులు ఉండగా వీరికి చిన్న కొడుకు మాత్రం ఈమెను ఒకసారిగా, అంటే ఎంత గమనించిన నేపథ్యంలో ఆమె ఆ బాబుపై కక్ష పెంచుకుని, అంటే ఈ బాబు ఆ రోజు చూస్తున్న నేపథ్యంలో అతను అంటే అడ్డుగా ఉన్నాడనే నేపథ్యంలో ఆ బాబును నిన్న రాత్రి 11-12 గంటల సమయంలో రోక్కు కొట్టి తలకు కొట్టి నూతిలో పడేసిన తర్వాత మళ్ళీ ఆమెని అక్కడ స్థానికుల దగ్గరికి వెళ్ళి నా బాబు నూతిలో పడి చనిపోయాడంటే కూడా అటు ఒకసారిగా కేకలు వేసిన నేపథ్యంలో స్థానికులంతా కూడా నూతి దగ్గరికి వచ్చి ఆ బాబునంతా బయటికి తీసి చూడగా తలకు భారీగా గాయం కావడంతో అక్కడ అనుమానం వచ్చింది. అనుమానంతో అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఈ ఎవరైతే నిందితురాలు ఉన్నారో తర్వాత ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఇంకో ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ స్థలించి ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ లో వచ్చారు. ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా కన్న తల్లి కామకూరికంతో తన కొడుకునే చంపిన పరిస్థితి అయితే నాగర్కర్నూలులో ఒక్కసారిగా కూడా కలకలం రేపుతుంది. ఏదైతే బిన్నపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో అయితే ఒక్కసారిగా విషాద చేయాలనుకున్నాయి బంధువులంతా కూడా, ఆమె తగిన శిక్ష వేయాలి, తర్వాత ఇద్దరికి కూడా తగిన శిక్ష వేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలంటూ ఎవరైతే మిగతా బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు వాకుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ సాగర్.